కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ఎడవరం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల పంపకాల విషయంలో నిరుపేదలకు ఇవ్వకుండా ఇల్లు ఉన్న వారికే ఇళ్లను ఇస్తున్నారని గ్రామ పంచాయతీ పాలక వర్గంతో ఎంత మొరపెట్టుకున్నా మాకు న్యాయం జరగకపోగా ఈ రోజు మండల తహసీల్దార్ను సంప్రదించి మా బాధలను చెప్పుకొని ఇప్పటికైనా మా పై అధికారుల సహకారంతో మాకు న్యాయం చేకూర్చాలని ఇల్లు లేని వారికి ఇళ్లను ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు బిక్ను రామ్లు, యాడారం. నేను 30 సంవత్సరాల నుంచి కుర్చీలోనే ఉంటున్నా. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు కట్టేటప్పుడు కట్టినాక కూడా ఎంక్వైరీ చేస్తే నా పేరు వచ్చింది. దాని తర్వాత మళ్ళా సెకండ్ టైం ఎంక్వైరీ చేసినప్పుడు పేర్లు తీసేసారు. ఇదేం సంగతి అని చెప్పేసి పట్టవారుకు లెటర్ రాసిచ్చి ఫోటోలు గుడిసే ఫోటోలు కూడక దించి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చేసిన అది కూడా తీసి చెత్త బుట్టలు వేసాడు. ఎవరైతే వార్డ్ మెంబర్ ఉన్నారో వాళ్ళని కూడా ఒత్తిడి చేసారు. ఏమైనా ఆల్రెడీ ఫస్ట్ రిపోర్టే కరెక్ట్ గా ఇచ్చిరట. వీళ్ళంతా కూర్చొని ఇంత ముందు కాకుండా 2 నెలల క్రితమే రిపోర్ట్ ఇచ్చారు పర్ఫెక్ట్ గా. ఎవరికి లేదని ఆ తర్వాత గ్రామ సభలు ఏమైంది, కొంతమంది మార్కింగ్ చేసుకోరు, కొంతమంది వీళ్ళు వార్డ్ సభ్యులు కూడా సంతకం పెట్టామన్నారు. అన్నా కానీ బలవంతంగా మీరు ఎందుకు పెట్టారు ఏం చేయాలని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కానీ అందులో వాళ్ళకి ఇష్టం వచ్చిన లిస్ట్ తయారు చేసుకుని వచ్చి జాగాలు భూములు కిరాయి సార్. ఇంకొకటి ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే అమలు చేసేవారు ఆ లబ్ధిదారులను ఏ విధంగా ఏ ప్రాతిపదికన వాళ్ళు ఎంపిక చేసి వీళ్ళు సార్ గుడిసెలు చాలా మంది ఉన్నారు. ఇచ్చినటువంటి ఆల్రెడీ 30 అయినా సరే మొత్తానికి ఇల్లు లెక్క తీయాలి కదా సార్. మీరు ఆ రోజు అన్నారు అసలే లబ్ధిదారులు ఎవరు సార్ అని నేను మిమ్మల్ని అడిగాను.